జున్ను గడ్డం చూస్తున్నావు బాగా నిన్న నిన్న పొద్దున్న లేచేసరికి సూర్యుడికి ఇక్కడ ఉన్నాడు ఇవాళ లేచేసరికి సూర్యుడికి ఇక్కడ ఉన్నాడు ఎందుకని నువ్వు గుర్తుపడతావా లేదా అని ఆడుకొని ఉన్నాడు జున్ను అదేం కాదు సూర్యుడికి ఒక కాడ నిల్చుంటే కాలు నొస్తాయి అని తప్పుకొక కాడ నిల్చుంటాడు అట్లానే నీకు చెప్పిండా జున్ను చెప్పేందుకు కనార్తె లేదా అక్కడొక కాడ ఇక్కడొక కాడ నిలబడతాడు నీకేం తెలుసు జున్ను నీకేం తెలుసు నాకు చెప్తాడు పోరాడు సంపాదన మీదనే మూడు కంచాలు నిండాలి అందుకే అగసగు అలా ఇళ్ళ తీసుకోవాలి కదరా మరి మీ అన్నుని తమ్ముడు పని చేస్తాందక్క వాళ్ళే పని చేస్తే నేను ఇట్లా ఎందుకు చేస్తారా అయినా వాళ్ళు నా మాట ఏడింటుండ్రు అంత నా రాత రాజును బాధపడక నీకు కూడా మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండేటట్లేదు రాజును సరే కానీ తిన్నావా రాజును నేను మా తిన్నక్క సరే కానీ మీ అమ్మ నాన్న ఎటువెను రాజును మా అమ్మ నాన్న పొలం కాడికి వెళ్ళక్క నేను మీ ఇంటికి రమ్మంటావా అయ్యో అదంటనా రాజు దా పోదాం కుసో జున్ను నేను ఇప్పుడు అత్త అక్క రాబిదక్క ఏందిరా నాకు ఒక 50 రూపాయలు 50 రూపాయలు ఉంటే ఇప్పుడే చింతపండు తీసుకొచ్చిన నా దగ్గర ఎక్కడ ఉన్నాయరా లేవు కావాలి పిసగిట్ట లేచిందారా తలకాయ పంజెత్తుందా లేదా ఇల్లట్లా గడవాలని నేను ఎడుతుంటే తినదరక్క నువ్వు పెడుతున్నావు ఏడు నాకు ఇప్పుడు 50 రూపాయలు ఇస్తావయ్యాను నాకు కావాలి ఏమేస్తున్నావు నీకైనా ఇట్లా ఎడతా నువ్వు ఇస్తావా పైసలు సరే ఇస్తా మరి నేను చెప్పినట్టు చేస్తావా చెప్పు ఏం చేయాలో చేస్తా ఏం లేదు నా చేతున దెబ్బ కొడు తోసుకుంటా అంటిస్తా నువ్వు ఇంత అంటున్నావు నీ చేతి దెబ్బ నాకు తాకుద్దా ఒకటి కాకపోతే 2 కొట్టు ఫస్ట్ దెబ్బ తోసుకో తర్వాత దెబ్బ చూద్దాం అని 50 రూపాయలు అయితే ఇస్తావు కదా సరే కొట్టు పొరంకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడ్డది పైసలుగా ఉన్నట్ట పైసలు అయ్యో తమ్మి ఏమైందిరా జున్ను ఇట్లా కొడితేవండి పోరాడు లేతాడా లేపడా లేతాడక్క కొంచెం అవుతా లేతాడు అప్పుడప్పుడు గిట్లనే వేయాలక్క లేకపోతే మాట వినరు పని అంటే ఒక్కడు పని ఇస్తాడు వీళ్ళు ఒక్కొక్క గుణ రాయితోని కొడితే పొట్టు పొట్టు వాళ్ళు గారి ఒక్క గుణ ఉండదు రాయితోని కొడితే పలిగిందిరా ఇంకోటి వాళ్ళు కాదు పొట్టు పొట్టు కావాలి అబ్బా 10 గుణాలు పలిగినాయి ఇంకా వాళ్ళ కొడతా గుణాలు ఏంటి పని ఇళ్ళ మీద రాళ్ళెత్తున్నావు ఏం చేయాలి జున్ను పని ఏం దొరుకుతలేదు అందుకే ఇళ్ళ మీద రాళ్ళెత్తా నేను వేసిన రాళ్లకు గూనలు వలిగి వానలు పడ్డాక ఇండ్లుర్తాయి అప్పుడు గూన చదరు అని అత్తరు జున్ను అత్తే నేనే చదురుతాను పోతా ఇక నాకు పైసలే పైసలు రాళ్ళేసి నువ్వే అని తెలుస్తా రాళ్ళు అందుకునే నిన్ను కొడతారు శంకరయ్య జున్ను నీకన్నా పెద్దోన్ని అన్నాను మామను విలువచ్చు కదా ఏంట్లుండగానే పెద్దోడు అన్నారు బుద్ధి కూడా ఉండాలి నాకెందుకు లేదు జున్ను బుద్ధి మత్తుకుంది నాకు నీకు బుద్ధి ఉంటే ఇంట్లో ఆడపిల్ల సంపాదన తినవు పాపం అబ్బితక్క ఎంత బాధపడుతుందో తెలుసా నీకు ఏం చేయాలరా జున్ను మొదటి నుంచి ఊళ్ళే చిల్లరగా తిరిగిన ఇప్పుడు మారాలనుకున్నా
పనివలిత్తలేర అసలు పనికే విత్తలేర నన్ను శంకర నన్ను మారాల అనుకుంటానవా టీక నుంచి అదృష్టం కూడా మార్తది ఈ మారుతదోరా యమరాజును నాకైతే నమ్మకం లేదు నీ మనసు మంచి గర్కుంటే నీకు కూడా మంచినే జరుగుతది శంకరన్న నీ చల్లని నోటి మాటతోని నా దిశ తిరుగుతే నిన్ను మాత్రం మర్చిపోను జున్ను నన్ను మర్చిన మంచిదే గాని నీ బాధ్యతనైతే మర్చిపోకు శంకరన్న कल मूसकवे गाजु चूस आनंद कल मूसक अबो एंदुको नीकंत आनंदम నాకే గాజును నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి ఆనందం కలుగుద్ది అయితే రాయిగా నీ ఎందుకు వచ్చినావో చెప్పు నీతోటి షార్ట్ ఫిలిం తీద్దామని వచ్చింది రాజును నీనేగా అన్న నా సొంటోళ్ళు ఎంత మంది ఉన్నారు అలా తన్ తీసుకపో జిన్ను నీతోటి చేయాలని కోరికరా నాకు అట్లా నాతో నిమ్మ అభితక్కను కూడా ఏపిస్తా అంటే ఏస్తా లేకపోతే నేను చెయ్యా అభితక్కన మంచి ఏస్తదా మరి ఓ నాకన్న మంచిగా చేస్తాయి అట్లానా అయితే చూపిస్తూపా అభితక్క ఓ అభితక్క ఆ ఏంద్రా జున్ను అక్క అన్న షార్ట్ ఫీలింగ్ దిత్తడట మా అక్క కూడా ఏతరం తీసుకొచ్చిన నేనా నాకేం చేస్తదరా జున్ను ఎందుకే అయ్యారా అక్క పుట్టంగనే ఎవల్ని వేసుకొని మాయయ్యత్తది మర్చిపోను వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి దగ్గరికి అయ్ అన్న లాలా ఆ ఆయన చెప్పాలి అన్నేసి క్లోజ్ గా యాక్షన్ అంటే నువ్వు చెప్పు యాక్షన్ ఆ అన్న వాడు వాడు తోరా నిన్న లేచేసే వరకేమో ఆ యాక్షన్ నిన్న లేచేసే వరకే ఇక్కడ గట్టిగా ఏర్పు తమ్ముడు పంజేత్తేందా సరే గాని మీ అమ్మ నాన్న ఎటువెండు రాజును యాభై రూపాయలు ఉంటే ఇప్పుడే చింతపండు తెచ్చిండ్రా నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా లేవు పిసగిట్ట లేచిందా రా పోడా ఇల్లు ఎట్లా అప్పట్లెక్కడికెట్టుకో సపరేట్గా చూడు నాకు ఇప్పుడు కావాలి అది కాదు యాక్షన్ ఒడుగు లేకపోతే కెమెరా అన్న యాక్షన్ నవ్వకు జున్ను రెడీ యాక్షన్ ఓ శంకరయ్య ఏంటి పని ఇల్లవిన రాలేస్తున్నావు ఏం చేయాలా జున్ను ఏం పని దొరకలేదు అందుకే ఇంటి మీద రాలేస్తా అన్న
ఓకే ఇల్ల మీద రానేస్తా పనేత యాక్షన్ ఆ రాలేసింది యాక్షన్ ఆ రాలేసింది నువ్వే అని తెలుస్తా శంకరయ్య రెడీ యాక్షన్ అను యాక్షన్ ఏంలున్న యాక్షన్ ఏంట్లుండగానే పెద్దోడు అన్నారు బుద్ధి కూడా ఉండాలి నాకెందుకు లేదు నువ్వు బుద్ధి మత్తుకుంది నాకు ఓకే